హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ కళ్యాణ్ నాయక్ గారు గుంటూరు దగ్గర సమయదో విలేజ్లో ఉంటున్నారండి. ఆయన మన దగ్గర ఒక యాంప్లిఫైయర్ ఆర్డర్ చేశారు. ఆయన కోసం స్పెషల్గా ఫ్రంట్ ప్యానెల్ క్యాబినెట్స్ అయితే నేను తెప్పించానండి. అది ఏ సైజు ఉంది, ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. క్యాబినెట్టు పొడుగు వచ్చినప్పటికీ 3.5 ఇంచీలు, వెడల్పు వచ్చినప్పటికి 17 ఇంచీలు వెడల్పు ఉందండి. అంటే 3.5 ఇంటూ 17 ఇంచీలు. ఇక డెప్త్ వచ్చినప్పటికీ 10 ఇంచీలు డెప్త్ అయితే ఉందండి క్యాబినెట్. అంటే వెరీ స్మాల్ సైజ్ క్యాబినెట్ అండి, చాలా చక్కగా ఉంది. ఆయన కోసం ఈ క్యాబినెట్స్ తెప్పించాను. ప్యానల్స్ వచ్చినప్పటికి 2 టైప్స్ ప్యానల్ తెప్పించానండి. ఒకటి బ్లూ అండ్ బ్లాక్ ప్యానెల్, రెండోది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ప్యానెల్. ఆయనకి అడిగాను, అయ్యా మీకు ఏ కలర్ ప్యానెల్ వేయాలి ఏంటి అంటే, ఆయన చూస్ చేశారండి, ఈ కలర్ ప్యానెల్ కావాలి, లైట్స్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ లైట్స్ వేయండి అని చెప్పేసి అన్నారు. ఇక లోపల ఏ బోర్డులు వాడాం ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి. మన కేటెక్ బోర్డులు, ఈ బోర్డులు మనకి ఐడియా ఉంది కదండి, బిఫోర్ దీని మీద మనం చాలా సెటిల్ చేసాము. ఈ బోర్డులు కూడా మార్కెట్లో చాలామందికి నేను ఇచ్చాను. ఈ బోర్డులో ప్రత్యేకత ఏంటంటే దీనికి సపరేట్గా మనకి పవర్ సప్లై ఏమి వేయక్కర్లేదండి. ఆ పవర్ సప్లై అనేది మీకు మిగిలిపోతుంది, చక్కగా ఇన్బుల్ట్ పవర్తో వచ్చేస్తుంది. దీనికి 24/0 ట్రాన్స్ఫార్మర్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. కనీసం ఒక 5 ఆంప్ నుంచి 10 ఆంప్ బిలో, 5 ఆంప్, 6 ఆంప్, 8 ఆంప్ ఏది ఇచ్చినా చక్కగా పనిచేస్తుంది. ఇక డయోడ్లు 6 ఆంప్ డయోడ్లు అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇది 3X కంపెనీ డయోడ్లు అయితే యూజ్ చేశాడు, చాలా మంచి డయోడ్లు ఇది. అదేవిధంగా ఇక ఫిల్టర్స్ వచ్చినప్పటికి సాన్వా కంపెనీ ఫిల్టర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక ఐసీలు వచ్చినప్పటికి డబుల్ మాస్పెట్ సబ్వూఫర్కి ఇవ్వడం జరిగింది. కనీసం ఒక 100 వాట్ నుండి 200 వాట్ బిలో ఏ సబ్వూఫర్ అయినా, ఒక 8 ఇంచి, 10 ఇంచి లేదా 12 ఇంచి సబ్వూఫర్ మనం చక్కగా పెట్టుకున్నా బాగా క్యారీ చేస్తుంది. ఇక ఐసీలు వచ్చినప్పటికీ 5 ఛానల్ ఒక్కొక్క అవుట్పుట్ వచ్చిన ఐసీలు వచ్చినప్పటికీ మనకి 20-50 వాడేడండి, నియర్ 25 వాట్ నుంచి 30 వాట్ వరకు మనకు అవుట్పుట్ వస్తుంది పెర్ ఛానల్. ఇది అంటే 5 ఛానల్స్. నేనైతే ఈ బోర్డుకి స్విటాన్ కంపెనీ బాక్స్లు అయితే నేను సజెస్ట్ చేస్తానండి, 40 వాట్ బాక్స్లు. చాలా చక్కగా మంచి వాల్యూమ్ అయితే వస్తుంది. నేను ఒకసారి దీనికి కనెక్ట్ చేసి మీకు సౌండ్ కూడా చూపిస్తాను, ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో దీనికి ఆడియో రస్తో యాంప్ అయితే నేను డిజైన్ అయితే చేయడం జరిగిందండి. డాల్బీ డిటిఎస్ అనేది చక్కగా ప్లే అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ముందు ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. దీంట్లోని మనము యూడి కంపెనీ రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో చాలా చక్కగా డిజైన్ చేసాము. హమ్మింగ్ ఇష్యూస్ లాంటివి అనదరి ఇంక ఏమీ లేవు, చాలా చక్కగా అయితే వస్తుంది. ఒకసారి ప్లే చేసి ఒక్కొక్క ఛానల్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకవేళ కాపీరైట్ క్లైమ్స్ లాంటివి ఏవైనా నాకు పడిందనుకోండి, ఇదే ఆడియో టెస్టింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది, మీరు వెళ్ళి అక్కడ ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వచ్చు. మన ఆడియో టెస్టింగ్ వీడియోస్ అన్ని అక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీకు దీని ప్రైస్ లిస్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలియాలంటే వాట్సాప్ క్యాటలాగ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. మన ఛానల్ అబౌట్లో కూడా వాట్సాప్ క్యాటలాగ్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. జీటెక్ ఆడియోస్ క్యాబినెట్, ఇది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ఏ ఛానల్ ఎక్కడని చెప్పేసి. మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఎఫ్ఎల్ అని ఉంది, సో ఇక్కడ ఎఫ్ఎల్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఆర్ అని రాసి ఉంది, ఇక్కడ ఎఫ్ఆర్ కనెక్ట్ చేయాలి. ఆ క్రింద వచ్చినప్పటికి ఇక్కడ ఎస్ఎల్ అని రాసి ఉంది, సరౌండ్ లెఫ్ట్ బాక్స్లు అంటే మన బ్యాక్ సైడ్ బాక్స్లు అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ అని రాసి ఉంది, సరౌండ్ రైట్ బాక్స్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక సెంటర్ అని ఇక్కడ రాసి ఉంది, సిఈఎన్ సెంటర్ అని సెంటర్ కనెక్ట్ చేయాలి. ఈ చివరికి ఇక్కడ సబ్ అని రాసి ఉంది, సబ్ కనెక్ట్ చేయాలి. మీకు ఏ వైర్ బాక్స్లు ఎటు మారినా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ సబ్ ప్లేస్లో మిగతా స్పీకర్లు పెట్టడం కానీ లేదా ఈ సబ్ స్పీకర్ తీసుకొచ్చి మిగతా ఛానల్స్ కనెక్ట్ చేయడం కానీ చేస్తే మాత్రము ఖచ్చితంగా యాంప్లిఫైయర్ అయితే పాడైపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ నేను చెక్ చేసి చూపిస్తాను మీకు, ఏదో ఒక డాల్బీ మూవీ లేదా డిటిఎస్ మూవీ ప్లే చేసి చూపిస్తాను, ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే చూద్దాము. నేను సబ్ అయితే కనెక్ట్ చేస్తానండి, నా దగ్గర 8 ఇంచి జెన్స్టార్ కంపెనీ సబ్ ఉంది, సబ్ అయితే కనెక్ట్ చేశాను. సో ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ ఎస్ఎల్ ఎస్ఆర్ సెంటర్ ఛానల్ అయితే మనం చూద్దాము. ఆప్టికల్ అయితే దీనికి ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మాస్త్ర మూవీ అయితే ప్లే చేశానండి, మీకు వీడియో అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో చూపించడం వల్ల నా కాపీరైట్ క్లెయిమ్ ఇన్ కేస్ స్ట్రైక్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ అయితే మీరు వింటున్నారండి, ఒకసారి ఫ్రంట్ రైట్ చెక్ చేద్దాము. వాయిస్ అనేది రావడం లేదు, అలాగే అన్ని సినిమాలు అలా రావాలి.
ఏం లేదండి, అది కొన్ని వీడియో కంటెంట్స్ బట్టి అలా వస్తూ ఉంటాయి. ఒకసారి సెంటర్ ఛానల్ చెక్ చేద్దామండి. నువ్వెక్కడున్నావు? నువ్విప్పుడున్న గది ఉంది, దాని బయట చూడండి. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏమీ కూడా లేదు. సెట్ ఆన్ అయిందో ఆఫ్ అయిందో కూడా తెలియదండి. చెప్పేది విను, నేను ఇక్కడ నుంచి వచ్చేస్తున్నా. నువ్వు త్వరగా అనీష్ సార్ ని తీసుకుని వచ్చే మన మెయిన్ గేట్ దగ్గర కలుద్దాం. సరి, సరౌండ్ ఛానల్ చెక్ చేద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఈ బ్లాక్ కామన్ కాబట్టి ఆ బ్లాక్ అలా గుంచేసాను నేను. సరౌండ్ రైట్ చూద్దామండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి మీకు ఈ బాక్స్ ఏ విధంగా ఉంది ఏంటి అని చూపిస్తాను చూడండి. ఎలా ఉందంటే ఇక్కడ చూసారు కదా, ఇది స్విటాన్ కంపెనీ స్పీకర్ అండి. 40 వాట్ స్పీకర్ ఇది. చాలా చక్కగా ఉంటుంది స్పీకర్ అని కూడా, ఊఫర్ అనొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ఇక ట్వేటర్ వచ్చినప్పుడు ఈ జిప్ కంపెనీ ట్వేటర్ అయితే తీసుకున్నామండి. సో ఇటువంటి కేటెక్ బోర్డు సెట్లకు కానీ లేదంటే మనం చేసే ఎస్టీకే 402-940 సెట్లకు మాత్రము ఈ బాక్స్లు అయితే చాలా చక్కగా పనిచేస్తాయండి. చాలా చక్కగా అంటే మంచి క్వాలిటీ అనేది వస్తుంది. సో ఈ బాక్స్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తానండి. దెన్ ఈ వీడియో అయితే మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.